హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. ఎపిసోడ్ ఇప్పుడే చూశాను, ఎపిసోడ్ పర్వాలేదు, బాగానే ఉంది. సో తమ్నేల్ చూశారు కదా, తమ్నేల్ చూసిన మ్యాటర్ వెరీ జెన్యున్గా హార్ట్కి ఏదనిపిస్తే అది. ఎవరికి భయపడకుండా ఎవరు ఏమనుకుంటారో, వ్యూస్ కోసమో లైక్స్ కోసమో ఇంకేదైనా ఎవరికి ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చూసి చెప్పేది కాకుండా, నాకు ఏదనిపించిందో ఈ పర్టికులర్ ఎపిసోడ్ చూసి క్లియర్గా నా పాయింట్స్ పెడతాను. మీకు ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత, ఈ గేమ్, ఈ టాస్క్ చూసిన తర్వాత బెస్ట్ పర్ఫార్మర్ ఎవరని మీకు అనిపించింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నాకు ఎవరు అనిపించారు, 1, 2, 3 మెంబర్స్ పేర్లు చెప్తాను. బెస్ట్ ఎవరనేది ఒక పేరు చెప్తాను. మీకు ఎవరు అనిపించారనేది కామెంట్ చేయండి. అదేవిధంగా బిందు గేమ్ ఖచ్చితంగా నాకు నచ్చలేదు. ఈ టాస్క్ అస్సలంటే అస్సలు నచ్చలేదు. మీరు ఎవరు ఏమనుకున్నప్పటికీ మీకు ఎలా నచ్చుతుందో నాకు అర్థం కాలేదు. నేను అడుగుతున్న క్వశ్చన్స్కి మాత్రమే కామెంట్స్ చేయండి, కానీ అబ్యూజివ్ కామెంట్స్ కాదు. దయచేసి క్వశ్చన్స్కి డైరెక్ట్ ఆన్సర్స్ చేయండి. అనేసి ఇంకొకటి నేను ఒకటి అడిగితే ఇంకొకటి చెప్పడం కాకుండా డైరెక్ట్గా ఆన్సర్ చేయండి. బిందు గేమ్ ఈరోజు ఎలా నచ్చింది? నాకు నచ్చింది. నేను వెరీ పాజిటివ్ రివ్యూ, కానీ ఈరోజు నచ్చలేదు. దానికి రీజన్స్ ఉన్నాయి, వాటి గురించి అన్నిటి గురించి క్లియర్గా మాట్లాడదాం. వీడియో మొత్తం చూసిన తర్వాత కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కామెంట్ మాత్రం ఎవరు బాగా పర్ఫామ్ చేశారు, ఎవరు వర్స్ట్గా పర్ఫామ్ చేశారు అనేది క్లియర్గా వాళ్ళ నేమ్ చెప్పండి, రీజన్తో సహా ఎవరు వర్స్ట్ పర్ఫార్మెన్స్లో. ఓకేనా? దీని గురించి క్లియర్గా మాట్లాడదాం. స్టెప్ బై స్టెప్ అన్ని పాయింట్స్ నోట్ చేశాను, క్లియర్గా మాట్లాడదాం. ఫస్ట్, నైట్ 3:15 అప్పుడు 3:15 దాకా మేలుకున్న ప్రతి ఒక్కరూ సూపర్. ఎవరిని తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు. నాగలక్ష్మి చిన్న కదా దగ్గమ్మ, ఎవరిని తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు. టాస్క్ కోసం, ఆట కోసం ప్రాణం పెట్టి 3:15 దాకా మేలుకొని ఆడుతున్నారు అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ, అనిల్, హరియానా, శివ, నటరాజ్, మొమైత్, వీళ్ళందరినీ అప్రిషియేట్ చేయాల్సింది. సూపర్ అనిపించారు. అప్పుడు కూడా ప్రయత్నం చేస్తున్నాను, హమీద కాయిన్స్ ఎక్కడ ఉన్నాయనేసి మిత్ర అడుగుతుంది. మిత్ర కూడా సూపర్ అనిపించింది. అక్కడ కాయిన్స్ తక్కువ వచ్చినప్పటికీ పాపం కష్టపడుతుంది వాళ్ళతో పాటు. సరే, సిల్లీగా గేమ్ టాస్క్లో ఓడిపోతుంది అని అనుకుంటున్న మిత్ర కూడా ఎఫర్ట్స్ పెట్టిన వాళ్ళని మనం అప్రిషియేట్ చేయాల్సిందే. సూపర్ ఎఫర్ట్స్ పెట్టింది. 3:15 మిత్ర కూడా హమీద కాయిన్స్ ఎక్కడ ఉన్నాయనేసి ఆత్రంగా అడుగుతూ ఉండింది అందరినీ. వెళ్ళి హరియానా హమీద కాయిన్స్ వెతుకుతూ ఉంటే పైన శివ హరియానా కాయిన్స్ ఎత్తుకొని వెళ్ళిపోయాడు. ఎత్తుకొని వెళ్ళిపోతే హరియానా బీభత్సంగా ఫైట్ బ్యాక్ చేసి తోసుకొని గీసుకొని లాగి గీగి మిత్ర సపోర్ట్ తీసుకొని గందరగోళం చేసి ఇచ్చేసింది. ఇలా ఒక కంటెస్టెంట్ చేయాలి. నిన్న హమీదాతో ఆవిడ చేయకుండా డిగ్నిటీ మెయింటైన్ చేసింది. సూపర్ అనిపించింది బిందు, దెర్ ఈజ్ నో డౌట్. ఈరోజు హరియానా లాగి ఎఫర్ట్స్ పెట్టింది, ఇక్కడ కూడా సూపర్ అనిపించింది. దాని రెండింటికి తేడా ఏంటంటే బిందు లాగకుండా డిగ్నిటీ మెయింటైన్ చేసింది, దాన్ని అప్రిషియేట్ చేసాం. ఎందుకంటే నేను లాగును, ఫిజికల్ అవ్వను అని కూడా చెప్పింది కాబట్టి దాన్ని అప్రిషియేట్ చేయాల్సిందే. గేమ్ కోసం అంత ఫిజికల్ అవ్వాల్సిన అవసరం లేదు ఆవిడ అనేది చెప్పింది. ఇక్కడ హరియానా ఏంటి, తన కాయిన్స్ ఇక్కడ హరియానా సిచ్యువేషన్, హమీదా సిచ్యువేషన్ సేమ్. పక్కనుంటే నమ్మిన వాళ్ళే తీసుకెళ్ళిపోయారు, కానీ నమ్మిన వాళ్ళు తీసుకెళ్ళిపోయినప్పుడు హరియానా ఫైట్ బ్యాక్ చేసిన విధానానికి బిందు ఫైట్ బ్యాక్ చేసిన విధానానికి చాలా తేడా ఉంది. బిందు చేసింది రైటే, హరియానా చేసింది రైటే, బిందు ఈరోజు చేసింది రాంగ్ అని చెప్పడానికి రీజన్ ఏంటంటే ఈరోజు జరిగిన సిచ్యువేషన్స్, దాని గురించి మాట్లాడదాం. యాక్చువల్గా నిన్న హరియానా ఈరోజు శివాతో ఏదైతే చేసిందో, బిందు హమీదాతో అది చేసింది ఉంటే ఈరోజు బిందుది రైటే ఉండేది. ఈరోజు చేసింది కూడా, నిన్న అలా చేసి ఈరోజు ఇలా చేసింది, చెప్పింది ఒకటి చేసింది ఒకటి అనే దాని మీద కూడా మాట్లాడదాం క్లియర్గా. ఒకటి ఇక్కడ హరియానా నాకు బాగా అనిపించింది, ఫైట్ బ్యాక్ చేసింది ఏదో ఒకటి. ఎవరే నేను నమ్మారా, మదర్ ప్రామిస్ రా, మరీరా, నీతో డీల్ చేసింది రా, కాయిన్స్ ఫస్ట్ మాట్లాడుకుని నీతి కదా, అదే ప్లీజ్ రా, అది అనేసి అని కూడా శివ కూడా నచ్చాడు. నువ్వు ఏమన్నా అనుకో, ఏదైనా అనుకో, గేమ్ ఈజ్ గేమ్ అండమే కాకుండా గేమ్ ఈజ్ గేమ్ అనేది ప్రూవ్ చేశాడు శివ అనే కంటెస్టెంట్. సూపర్ అనిపిస్తున్నాడు. బిందుతో గేమ్, బిందుకి ఏదో చేయాలని తన గేమ్ స్పాయిల్ చేసుకోకుండా అతని గేమ్ అతను ఆడుకుంటా ఉన్న విధానం ఎవడైనా అప్రిషియేట్ చేయాల్సిందే, దెర్ ఈజ్ నో డౌట్. సూపర్ అనిపించాడు. ఎవరి దగ్గరైనా కొట్టేస్తున్నాడు, ఏమంటావు దాన్ని, నిజంగానే కొట్టేస్తున్నాడు అంతే, మంచిగా ఉండే కొట్టేస్తున్నాడు, గేమ్ అంటున్నాడు అంతే, ఏమనలేం. తర్వాత వాళ్ళు బతినాడుకున్నది కొంచెం ఇస్తున్నాడు, తర్వాత హరియానా కూడా కొన్ని ఇచ్చాడు. హరియానా కూడా హైలైట్ తెలివి, రెండు కాయిన్స్ విడి చేసుకొని ఒక చోట ఇంకొన్ని ఇంకొక చోట ఇంకొన్ని వేసుకున్నది అంటే కొంచెమే పోయింది, ఎక్కువ అసలు పలావు 10-15 కంటే ఎక్కువ తీసుకోలేదు శివ కూడా ఇచ్చేశాడు. సో గుడ్ అనిపించింది. ఆ తర్వాత కూడా ఆ తర్వాత సరికి నటరాజు నవ్వుకుంటా ఉన్నాడు, హరియానా తీసుకుంటే పాపం కష్టపడి ఉంటే అని. పాపం నటరాజు మాస్టర్ ఇది మాత్రం ఒప్పుకోలేయా, దొంగతనాలకు ఇంగతనాలు ఏమి చేయడు, కష్టపడి రాత్రి పగళ్ళు ఆడతాడు, సూపర్ అనిపిస్తాడు, పాపం మంచి కంటెస్టెంట్. ఈ విషయంలో ఒక దొంగతనం అవి ఇవి చేయకుండా హార్డ్ వర్క్నే నమ్ముకునే కంటెస్టెంట్ నాకు అనిపిస్తుంది, చాలా జెన్యున్ కంటెస్టెంట్. ఇలాంటి విషయాలలో మాత్రం మోసం అనేది కానీ ఏది చేయడు, దెర్ ఈజ్ నో డౌట్. సూపర్ అనిపించాడు. తర్వాత నన్ను హరియానా అడుగుతుంటే ఫస్ట్ ఏమంటారంటే నన్ను కుర్రంగా లాగేసి అసలు నేను మామూలుగా అడుగున ఇచ్చిండేవాడిని అనేసి మిత్ర
అంటాడు కానీ తర్వాత ఇచ్చాడు. తర్వాత మిత్ర కూడా వెళ్ళి పత్తిలో ఆడుకున్న విధానం నాకు నచ్చింది. ఎందుకంటే మిత్ర అసలు ఏది పట్టించుకోవాలనుకున్నది, కనీసం రిక్వెస్ట్ చేస్తా ఉంటే ప్లీజ్ 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 ఏదో ఒకటి ఇవ్వంటే నేను ఇప్పుడు ఇవ్వను, నువ్వు హర్యానాకి ఎందుకు సపోర్ట్ చేసావు అది ఇది అన్నాడు. కానీ తర్వాత ఒక 15 కాయలు లెక్క పెట్టి ఇచ్చాడు. మిత్ర అడుగుతూ ఉంటాయి హెల్ప్ చేయలే హెల్ప్ చేయలే అన్నాడు. ఈరోజు హెల్ప్ చేశాడు శివ, అయినా యూజ్ లేవు, ఆవిడ ఫస్ట్లోనే వెళ్ళిపోయింది, నేను మాట్లాడదాం. తర్వాత హర్యానా ముమైత్ ఖాన్తో అంటుందన్నమాట, ఈవినింగ్ నుంచి మేము ప్లేయింగ్ మేము ఇద్దరం టుగెదర్, కానీ ఇట్లా చేస్తారు అనుకోలేదు అది ఇదని చెప్తూ ఉండింది. డోకా లాస్ట్లో డోకా ఇచ్చేసాడు వీడు శివ అనేసి చెప్తూ ఉండింది. శివ వచ్చి కొన్ని కాయిన్స్ ఇచ్చేసాడు, నేను ఆల్రెడీ చెప్పాను. హర్యానా వచ్చి ఒక్కొక్క అమ్మాయితో ఒక్కోలాగా ఆడతావు, వీడు ఒక్కొక్క అమ్మాయితో ఒకలాగా ఆడతావు అన్నట్టుగా అంటుండింది అనమాట శివ గురించి. అఖిల్ ముమయ్యతో అంటున్నాను అనమాట, నేను ఆల్రెడీ క్యాప్టెన్ అయ్యా, ఓకే ఎక్స్ట్రా కాయిన్స్ ఉంటే నీకే ఇస్తాను. అజయ్ అదే అనుకున్నాం, నేను అజయ్ కూడా అదే అనుకున్నాం, నిన్ను లాస్ట్కి క్యాప్టెన్సీ కంటెండర్ చేద్దాం అనుకుంటున్నామనేసి ముందే చెప్పాడు. డిసైడ్ అయ్యామన్నట్టుగా ముమయ్యత్ కోసం ఆడుతున్నట్టుగా క్లియర్గా వీళ్ళిద్దరు చెప్పేశారు. తర్వాత సరికి ముమయ్యత్ మహేష్తో అంటుందన్నమాట, నేను వైల్డ్ కార్డు వచ్చా, ఇక్కడ బాగా ముమయ్యత్ బాగా అనిపిస్తుంది ఈ 2 డేస్ నుంచి, వైల్డ్ కార్డుకి వచ్చా ఏదైనా చెయ్యి, నువ్వు తప్ప గొప్ప ఇంకోటనేది ఏదో ఒకటి చేసి నేను ప్రూవ్ చేసుకోవాలి, సో అందుకని నీ కాయిన్స్ తీసుకున్నాను. నేను నైట్ తీసుకున్నారు వీళ్ళు హర్యానా ముమైత్ కలిసి, ముమైత్ పట్టుకొని వచ్చింది, హర్యానా తోడుగా వచ్చింది, కొన్ని మూడేమో ముమైత్ తీసుకున్నది, మూడేమో హర్యానా తీసుకున్నది. నేను అందుకనే తీసుకున్నా అంటే మహేష్ అర్థం చేసుకుని, నువ్వు తీసుకుంటే తీసుకున్నావు హర్యానాకి ఎందుకు ఇచ్చావు, అమ్మాయి పెద్ద కన్ఫ్యూజు, మళ్ళీ రివర్స్ కూడా ఇవ్వదు అనేసి అంటున్నాడు మహేష్. మహేష్ లైట్ తీసుకున్నాడు, అయితే ఎఫర్ట్స్ పెట్టి బతిలాడుకున్నాడు, కానీ వాళ్ళు ఇవ్వలేదు వదిలేశాడు మహేష్. తర్వాత వచ్చేసరికి బిందు వచ్చి హర్యానావి తీసుకుంటుంది, ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది బిందు గేమ్. బిందు వచ్చి హర్యానావి తీసుకుంటుంది, ఇది క్లియర్గా వినేవాళ్ళకి తప్పించి ఆ ఇదిలో ఏదో ఇదిలో ఉండి ఇంకా ఆ ఇదిలో పడిపోయి విని నువ్వు తప్పు పట్టాలి అని నన్ను అనుకునేవాడికి మాత్రం అర్థం కాదని తప్పించి ఊడికైనా బ్రెయిన్ ఉండేవాడికి అర్థమైపోతుంది, క్లియర్గా వినండి. కొంతమందిని అంటున్నాను ఈ మాటలు దయచేసి అర్థం చేసుకోవచ్చు. ఏంటంటే బిందు వచ్చి హర్యానావి తీసుకుంటూ ఉండింది, అప్పుడు హర్యానా చెప్పిన పాయింట్స్ చంపపెట్టులాగా సరైన పాయింట్ చెప్పింది. ఏమనింది హర్యానా, నాతో ఫిజికల్ అవుతున్నావు కానీ హమీదాతో కాయిన్స్ పోయాక ఫిజికల్ అవ్వకు, నాతో అయితే ఫిజికల్ అవుతావు, హర్యానా హమీదాతో కాయిన్స్ పోయాక ఫిజికల్ అవ్వకు అనింది. ఆ పాయింట్ ఎవుడికైనా అర్థమవుద్ది, నాకు అర్థం సార్ కూడా పర్ఫెక్ట్గా చూస్తూ ఉండి బిగ్ బాస్ టీం కూడా గమనిస్తూ ఉండే 100కి 100% సండే రోజు నాగార్జున సార్ చేత బిందు గారిని అది అడిగించాలి. ఎందుకంటే నాతో ఫిజికల్ అవుతావు కానీ నిన్న హమీదావి నీ కాయిన్స్ పోయినప్పుడు నీకు హమీదాతో ఫిజికల్ అవ్వాలని లేదా, హమీదాతో ఫిజికల్ అవ్వలేదు అంటే బిందు చెప్పిన సమాధానం చూడు, ఇదే లాజికలెస్ అనేది, అందుకే నచ్చట్లేదు. ఏమని ఏమన్నదంటే బిందు, దిస్ ఈజ్ నాట్ ఫిజికల్ రే, ప్రొటెక్ట్ చేసుకోవాలి అనేసి అనేది. సో ఇక్కడ మాట్లాడదాం లాజికల్గా, అక్కడ ఒక పర్సన్ ఉన్నాడు, సో ఆ పర్సన్కి బొమ్మలు ఉన్నాయి, నేను తీసుకోవాలి, దట్ ఈజ్ నాట్ ఫిజికల్ అని అనేది. తీసుకోవాలి అన్నప్పుడు ఆవిడ ప్రొటెక్ట్ చేసుకుంటున్నప్పుడు, ఆవిడ ప్రొటెక్ట్ చేసుకున్నప్పుడు నువ్వు తీసుకోవాలంటే ఫిజికల్ వేస్తేనే కదా తీసుకోగలవు, ఎలా తీసుకుంటావు ఇంకా ఆవిడ అడ్డుకున్నది అనుకోండి, ఇంకా అది ఫిజికల్ అవ్వదు ఒకరి దగ్గర ఒకరికి, ఫిజికల్ అవ్వకుండా ఎలా సార్ ఇక్కడ వరకు వదిలేదు. నెక్స్ట్ పాయింట్లో చూడండి, ఫిజికల్ కూడా అయింది, తోసింది హర్యానా, అశు ప్రొటెక్ట్ చేసుకుంటా ఉంటే అశుని లేపేసింది, ఆ తర్వాత అన్నిటి గురించి మాట్లాడదాం ఇప్పుడు చెప్తే మళ్ళీ థ్రిల్ పోద్ది. అక్కడ ఫిజికల్ 100% అయింది, దీని అన్నిటి గురించి క్లియర్గా స్టెప్ బై స్టెప్ మాట్లాడదాం. బిందు ఏమి చెప్పి ఏమి చేయలేదు అనేది అయిపోయింది. ఇక్కడ ఏది గ్రడ్జెస్ లేవు, అక్కడ ఆవిడ గేమ్ నిజంగానే ఆడట్లేదు, ఏ గేమ్ వచ్చినా ఫస్ట్ లెవెల్ వెళ్ళిపోతున్నారు, లాజిక్ లేకుండా మాట్లాడుతున్నారు, ఒకటి చెప్పి ఇంకొకటి, ఇవన్నీ నాకు నచ్చట్లేదు. నచ్చినప్పుడు నిన్న పొగిడాం కదా, నిన్న చెప్పిన దానికి కట్టుబడైనా ఉంటే సరే, నిన్న ఒకటి చెప్పి నేను ఫిజికల్ ఆడను అనేసి అందరూ చెప్పి నీకు ఆయన తీసుకున్న వాళ్ళ మీద నువ్వు ఫిజికల్ అవ్వలేదు కానీ లాస్ట్ దాకా ఒక్క స్టెప్ కూడా వేయలేదు కానీ వేరే వాళ్ళ మీద ఫిజికల్ అవుతానంటారు, ఇది నాకు అర్థం కానీ ఇదేమి లాజిక్, ఇదేం ఆట నాకు అర్థమే కావట్లా. నీ కాయిన్స్ నిన్ను మోసం చేసి తీసుకున్నదని నీకు ఒపీనియన్ ఉంది, అనవసరంగా నమ్మిన వ్యక్తి తీసుకున్నారనే ఆయుధతో ఆవిడ మీద ప్రొటెక్షన్ కోసం ఆవిడతో వెళ్ళాలి కానీ ఫిజికల్ అవ్వడానికి, మిగతా వాళ్ళ మీదకి వెళ్ళేది ఆవిడతే తెలదు ఏమి ఇది స్ట్రాటజీ. మళ్ళీ వీళ్ళు సోషల్ మీడియాలో కొంతమంది చేసింది ఏంటంటే, హమీదా దగ్గర ఆవిడ ఫిజికల్ అవ్వలేదు కాబట్టి బిందు దగ్గర హమీదా కాబట్టి బిందు ఫిజికల్ అవ్వట్లేదంట, వీళ్ళు ఫిజికల్ అయ్యారా హర్యానా వల్ల, వాళ్ళ దగ్గరికి వచ్చి ఫిజికల్ అయింది, అఖిల్ వాళ్ళు ఫిజికల్ అయ్యారా, అశ్వ వాళ్ళు ఫిజికల్ అయ్యారా, వీళ్ళ దగ్గరికి వచ్చి అనేది ఫిజికల్ అయినా అవ్వకపోయినా నీకు ఆయన తీసుకున్న వాళ్ళ మీద అవ్వాలి కానీ అసలు ఏ సంబంధం లేని వాళ్ళని ఫిజికల్ అయ్యేది ఏంటి, వాళ్ళ అక్కడ అయితే ఇక్కడ అయ్యడానికి ఒకటి ఇది ఉంటుంది, అక్కడ అవ్వకుండా ఇక్కడ అయ్యేది ఏందని ఏందో నాకు అర్థం కావట్లా. తర్వాత సరికి బిందు దగ్గరికి వెళ్ళి లాగేసుకున్నది, నేను ఒప్పుకోను నువ్వు ఫిజికల్ అయ్యావు, నేను అసలు ఒప్పుకోను అనేసి గట్టిగా లాగేసుకున్నది, తర్వాత ఇచ్చేసింది అయిపోయింది. నెక్స్ట్ సరికి మహేష్ హర్యానా బొమ్మలు తీసుకున్నాడు రెండు, అటు బిందు దగ్గరికి పోయినప్పుడు హర్యానా బొమ్మలు రెండు తెచ్చుకున్నాడు మహేష్.
తర్వాత బిందు మహేష్తో ఊరికే గేమ్ చేంజ్ చేయడానికి అలా చేశాను హర్యానా దగ్గర అనేసి చెప్తోంది బిందు. ఈ పాయింట్ గురించి గేమ్ చేంజ్ చేయడానికి అన్నప్పుడు ఖాళీగా కూర్చొని 300 కాయలు పోయినప్పుడు ఖాళీగా ఉండాలి అని అనుకున్న సందర్భంలో కూడా అప్పుడు గేమ్ చేంజ్ చేయడానికి హమీదాతో పోరాడాయి తీసుకుని ఉంటే అయిపోయింది కదా, అసలు స్పాట్లో తీసుకుంటే అయిపోయింది. ఈవెన్ అరి అసలు ఏమీ లేదు, సైలెంట్ అయిపోయింది. హమీదా ఫైట్ బ్యాక్ చేయడానికి ఈవిడ రెడీగా ఉండుంటే హమీదా ఇచ్చేసిండేది ఎందుకు లేని, ఇవిడ ఏం పట్టించుకోలేదు వదిలేసింది, అదేమిటి నాకు అర్థం కాల. మళ్ళీ మార్నింగ్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినప్పుడు బిందు అశ్షు అఖిల్ వాళ్ళ బొమ్మల దొంగతనం కోసం వచ్చింది. అవి అశ్షు స్టాండ్ దగ్గర అశ్షు సంబంధించిన రోబోలు ఫిట్ చేసి ఉంచారు చూస్తారా, అక్కడికి వచ్చింది. అప్పుడు ఏం చేశారంటే అఖిల్ నాకు ముట్టుకుంటే పీకేసి పడేస్తాను అనేసి వార్నింగ్ ఇచ్చాడు బిందుకి. తర్వాత సరికి అఖిల్ తీసి బ్యాగ్లో వేసుకుంటా ఉన్నాడు అవి. అవి యాక్చువల్గా ఏంటంటే రూల్ ప్రకారం అవి ఫిట్ చేసి ఉంచాలి తీయకూడదు. దానికి ఏం చేశారంటే ఎవరు ఆ కంపెనీ వాళ్ళు అంటే అశ్షు కంపెనీ, అశ్షు తీయకూడదు వేరే వాళ్ళు తీయొచ్చు, అఖిల్ తీస్తున్నాడు. అశ్షు కూడా అదే అంటున్నాడు, నేను తీయలేదు అతను దొంగతనం చేసుకుంటాడు అంతే అనేసి అంటూ అడ్డుకుంటా ఉంది బిందుని. బిందు వచ్చేసరికి డీల్స్ అయ్యాక పెట్టాలి అనేదే గేమ్, ఎందుకు పెట్టట్లేదు అంటే అశ్షు చెప్పింది, లేదు నేనేం టచ్ చేయట్లేదు అతను తీసుకుంటున్నాడు దొంగతనం చేస్తున్నాడు అని చెప్పింది. ఏదైనా స్ట్రాటజీ స్ట్రాటజీ దీన్ని ఎందుకు తప్పు పట్టకూడదు అనే దానికి చెప్తా. గ్రూప్ అప్పుడు ప్రొవోకింగ్ స్టార్ట్ చేసింది బిందు. ఏ విధంగా గ్రూప్గా ఆడుతున్నారు అఖిల్ గారు అనేసి 4-5 సార్లు గ్రూప్గా ఆడుతున్నారు అదే ఇంకేం మాట్లాడాలి. అశ్షు నాది తీసుకుంటున్నాడు అంతే అతను గ్రూప్గా అది అని చెప్పింది. తర్వాత అక్కడ ఏంటంటే గ్రూప్గా ఆడుతున్నారన్న దాన్ని నేను ఎందుకు తప్పుపడుతున్నానంటే బిగ్ బాస్ టాస్క్ ముందు నిన్న ఎపిసోడ్ కానీ లైవ్ స్ట్రీమింగ్లో నిన్నటిదైన చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, టాస్క్ స్టార్ట్ అయిన వెంటనే ఫస్ట్ గ్రూప్ ఫామ్ చేసి ఫస్ట్ గ్రూప్గా ఆడాలనే ఇండికేషన్స్ ఇచ్చిన వ్యక్తి బిందు మాధవి. ఎందుకంటే టాస్క్ స్టార్ట్ అవ్వగానే పక్కకి అరి శివాన్ని తీసుకెళ్ళి నువ్వు వాళ్ళకి ఇవ్వు, నువ్వు ఎవరికి ఇవ్వద్దు, నేను నీకు ఇస్తాను నువ్వు నాకు ఇవ్వు అనేసి గ్రూప్గా డిస్కషన్ చేసుకుని శుభ్రంగా మాట్లాడకూడదు. ఏది నువ్వు వాళ్ళు కానీ 40కి ఇస్తే తీసుకో, నేను 30కి ఇస్తే తీసుకో అనేసి ఆ నెంబర్ గేమ్ కూడా ఆడింది క్లియర్గా. అది గ్రూప్ గేమ్ కాదా, వాళ్ళు నువ్వు నాకే ఇవ్వు నేను నీకే ఇస్తానంటే అది గ్రూప్ గేమ్ కాదా, వీళ్ళకి సపోర్ట్. అసలు గ్రూప్ గేమ్ అనేది ఈ పర్టికులర్ టాస్క్లో రైట్, ఎవడు చేసినా కూడా తప్పబడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కంపెనీ వాళ్ళు సప్లయర్స్ ఉన్నప్పుడు కంపెనీ వాళ్ళకి సప్లయర్స్కి ఒక రిలేషన్ ఉంటుంది, నాకు వాడికి ఇష్టమైన సప్లయర్స్కి ఇష్టమైన కంపెనీ వాళ్ళతో రిలేషన్ బాగానే ఉంటుంది, వాళ్ళకి ఒకరికొకరు సపోర్టివ్గానే ఉంటారు రియల్ లైఫ్లో కూడా. అక్కడ కూడా అంతే, వీళ్ళ పార్ట్స్ వాళ్ళకి ఇస్తున్నప్పుడు వాళ్ళ మధ్య సంబంధం ఉంటుంది, దాంట్లో గ్రూప్ ఏముంది అక్కడ. ఏలో ఈ పక్క వాళ్ళు ఎవరైతే పార్ట్స్ పంచుకుంటున్నారో టీమ్ ఎవరైతే సప్లయర్స్ ఏ కంపెనీకి ఇస్తున్నారో వాళ్ళ మధ్య గ్రూప్ ఉంటుంది ఆటోమేటిక్గా. దాంట్లో ఏముంది ఆ టాస్కే అలాంటిది, గ్రూప్ అన్నాటికే లేదు. అసలు ఫస్ట్ స్టార్ట్ అవ్వగానే గ్రూప్ లాగెళ్ళి శివతో మాట్లాడుకున్న ఈవిడ శివతో మాట్లాడుకున్నది బిందు. మరి ఆవిడది కదా గ్రూపు, ఆవిడది గ్రూప్ కాదా, అసలు ఎవరిదైనా గ్రూప్ అంటే తప్పేం లేదు. శివ ఒక్కసారి కూడా హెల్ప్ చేయలేదు బిందుకు, అది భలే నచ్చింది నాకు. సింగిల్గా ఆడిండు, ఈవెన్ శివాను కూడా పెద్దగా అప్రిషియేట్ పెద్దగా బతిలినాడు అడగలేదు బిందు, అడుగుండుంటే బాగుండేదేమని కూడా అనిపించింది నాకు ఆట కోసం ఏదో ఒకటి చేయడానికి. అలా కాకుండా పీక్కోవడానికి లాక్కోవడానికి హమీదాన్ని కూడా నిన్నేదో అడిగింది కానీ ఈరోజు లాక్కోవడానికి కూడా ఏమి ట్రై చేయాలి, అదేంటో నాకు అర్థమే కాదు అసలు ఆ లాజిక్ అయిపోయింది. తర్వాత సరికి అక్కడ హర్యానా కూడా తీసింది బొమ్మలు. ఆ తర్వాత సరికి అఖిల్ అశ్షు హర్యానాతో హర్యానా కూడా ఏంటంటే బిందు హర్యానా దగ్గర కూడా పోతుంటే హర్యానా తీసేసి ముమైత్ కొన్ని ఇచ్చింది, ముమైత్ తీసేసుకొని షేవ్ చేస్తుంది. అప్పుడు అశ్షు అంటది అఖిల్ నేను టచ్ చేయలేదు నా బొమ్మలు, అఖిల్ మాత్రం తీసుకున్నాడు, నువ్వు తీసి మరీ మొమ్మతికి ఇచ్చున్నావు అది కరెక్ట్ కాదు కదా అనేసి అంటే బిందు మధ్యలో మాట్లాడుతుంది, మీరు ఏమైతే గేమ్ ఆడారో అది కూడా వాళ్ళు గేమ్ ఆడారు. ఏమైందంటే బిందు మీరు హర్యానా అని అంటున్నారు కదా, మీరు చేసింది కూడా అదే గేమ్ కదా అనేసి అంటే అఖిల్ ఏమన్నాడంటే గేమ్ గురించి ఎవరు మాట్లాడుతున్నారో చూసుకుంటే మంచిది, చూస్తున్నాం గేమ్ లైట్ తీసుకున్న వాళ్ళు చెప్పాలి ఇదంతా అనేసి క్లియర్గా కరెక్ట్గానే మాట్లాడాడు. లైట్ తీసుకున్న వాళ్ళు వచ్చి మాకు చెప్పేది అన్నట్టుగా. నెక్స్ట్ వచ్చి అది కాకుండా ప్రతి టాస్క్లో ఫస్ట్ లీగ్లోనే ఫస్ట్ లెవెల్లోనే పోతున్నారు కాబట్టి అన్న కూడా అది ఉన్నదే అన్నాడు, అన్న కూడా తప్పలేదు ఉన్నదే అన్నింది అక్కడ. నెక్స్ట్ వచ్చరికి బిందు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు, నన్ను నామినేట్ చేశారు గ్రూప్ గేమ్ అని అయ్యో పాపం అనేసి అంటున్నారు. ఏం దొరికారు అక్కడ రెడ్ హ్యాండెడ్గా, మీరు కూడా రెడ్ హ్యాండెడ్గా ఫస్ట్లోనే అక్కడ శివతో మాట్లాడారు కదా, ఆ తర్వాత వచ్చరికి మధ్యలో ఎన్నిసార్లు నువ్వు వాళ్ళకి హెల్ప్ చేయి, హమీదాతో మాట్లాడారు శివతో మాట్లాడారు, ఎంతమందితో మాట్లాడలేదు ఆవిడ కూడా గ్రూప్గా హెల్ప్ చేయమని, ఏంటో నాకు అర్థం కాలేదు. గ్రూప్ అంటారు ఆ టాస్కే అలాంటిది, సిల్లీ పాయింట్స్ లేవనెత్తున్నారు బిందు గారు. నెక్స్ట్ సరికి శివాకి రౌండ్లో 2 రోబోలు దొరికాయంట ఆ లోపలికి వెళ్ళినప్పుడు రూమ్లోకి, ఆశ్చర్యపోయి ఆడుతున్నాడు. ఇవే టాస్క్లో గేమ్ ఆట విధానం అంటే శివాది, అందుకని అప్రిషియేట్ చేస్తున్నా. 2 రోబోలు ఎట్ట పట్టుకున్నవారు నువ్వు అసలు
అనేసి అంటున్నాడు. ఒకసారి కంటే దొరికినాయి అది ఇదేసి అంటున్నాడు. నాకు 3 పాటలు ఏం దొరికినాయి అంటే నాకు 2 రూపాయలు దొరికినాయని శివ ఆనందంగా అది వేసుకుంటున్నాడు. హర్యానా చెప్తుంది, నా కాయిన్స్ మొత్తం పోలేదు, సగం దాచిపెట్టుకున్నాను, మళ్ళీ వచ్చి కొంచెం ఇచ్చాడు అన్నట్టుగా ముంబైతో చెప్తా ఉందన్నమాట. మహేష్తో చెప్తా ఉండింది, శవంతి ఒక కాలు ఉంటే హర్యానా విన్ అవుతుంది అనేసి బిందుతా అంటే ఎలాగోలా ట్రై చేద్దాం వెళ్ళాము, హర్యానాకి ఆ కాల్ నువ్వు నేను వాళ్ళని డివియేట్ చేస్తాను, నువ్వు ఆ కాల్ తీసుకో అన్నట్టుగా వెళ్ళింది. వెళ్తే బిందు ట్రై చేస్తుంది ఇక్కడ నుంచి ఫిజికల్ ఓవర్ ఫిజికల్, ఇక్కడ ఏంటంటే అడ్డుపడింది ఎవరు క్లియర్గా ఉంటే అశు, ముమయత్, నటరాజ్, అఖిల్, అజయ్, 5 మంది అడ్డుపడుతుంటే బిందు వెళ్తుందంటే అది ఫిజికల్గా ఏముంది, 5 మందిని దాటి తీసుకొని రాగలగదు దేవుడా, నామకే వస్తే వెళ్ళడం కాకపోతే ఎంత ఫిజికల్ అయినా తీసుకురావడం కష్టం, నార్మల్గా వెళ్ళేది ఫిజికల్ కాదు అని అసలు ఒప్పుకోగలుగుతారు ఎవరైనా? 5 మంది ఉన్నప్పుడు మనం వెళ్ళి ట్రై చేస్తున్నామంటే ఫిజికల్ అవ్వడానికి రెడీగా ఉన్నామని, వెళ్తున్నప్పుడు వాళ్ళు అడ్డుకుంటే అది ఫిజికల్ అవ్వదు, వీళ్ళు ఈవిడ ఫిజికల్ కాకపోవచ్చా, ఇలా వెళ్ళద్ది, వాళ్ళు అడ్డుకుంటారు, అడ్డుకున్నప్పుడు ఫిజికలే కదా, ఒకరినొకరు ఫిజికల్ కాకుండా వీళ్ళు తీసుకురాగలుగుతారు? లేదు, వాళ్ళు అడ్డుకోగానే వెనక్కి వస్తానంటే అది ఊరికే నామకే వస్తు పోయినట్టే కదా, ఏంది నామకే వస్తు నేను ఏదో ఆడుతున్నాను చూపించాలని వెళ్ళినట్టు కదా, అది లాజిక్. నెక్స్ట్ ముమ్మయ్యత్ పట్టుకునింది, నవ్వుతూ పట్టుకుంటుంది, పట్టుకుంటే లాక్కుంటా ఉంది ఇట్ట బిందు ఇట్ట లాక్కుంటే అది ఫిజికల్ కదా, ఈవిడ ప్రొటెక్షన్ కోసం పట్టుకుంటే అవి లాక్కోవడం ఫిజికలే కదా ఒకరినొకరు. నెక్స్ట్ ఇంకా ఇది కూడా ఫిజికల్ కాదు అనుకున్న వాళ్ళు, ఇంకా ఉంటుంది అశు సొంత కాయిన్స్ పోయినప్పుడు ఇదే ఫైట్ జరిగిందా, ఇలాగే ఫైట్ చేశారా మీరు పట్టుకున్నప్పుడు అంటే అలా అలా పట్టుకోక బిందు ఒకసారి ఇదిలించుకొని లేచింది, ఇది టూ మచ్ ఫిజికల్ అక్కడ. ఆ తర్వాత 5 మందిని తోసుకొని సమ్మ వెళ్ళిపోయింది, అది టూ మచ్ ఫిజికల్, ఇంకా 5 మందిని తోసుకొని వెళ్ళిపోయింది, అది ఫిజికల్. ఫిజికల్ అవ్వాల్సిన వాళ్ళతో అవ్వకుండా నేను ఫిజికల్ అవ్వనని మాటలు చెప్పి చెప్పిన మాటలు పాటించకుండా ఈరోజు అవ్వకూడని వాళ్ళతో ఫిజికల్ అయింది, ఇలా వీళ్ళతో అవ్వకూడదని కాదు, ఆవిడతో అయ్యి ఉండింటే ఓకే, ఆవిడతో అవ్వకుండా కాయిన్స్ తెచ్చిన వాళ్ళతో వీళ్ళతో అయ్యేది ఏంది, జస్ట్ అఖిల్ ఇక్కడ ఈ సైడ్ ఉన్నాడు కాబట్టి అఖిల్ అంటే పడట్లేదు కాబట్టి అఖిల్తో అఖిల్కి ఆపోజిట్గా ఉండాలి కాబట్టి ఇక్కడ నాకు చేసినట్టుగా అనిపించింది, నాకు అంతకుమించి ఏమీ లేదు. నెక్స్ట్ వచ్చేసరికి అశ్చు సొంత కాయన్స్ జరిగేటప్పుడు ఫైట్ జరగలేదంటే ఇది నా సొంత గేమ్ ఆడుతున్నాను, ఇది హర్యానాతో ఆడుతున్నాను, నీతో కూడా ఆడుతున్నాను అని బిందు చెప్పింది. సొంత గేమ్ ఏంటి, ఆ హమీద తీసుకున్న కాయిన్స్ని నువ్వు తీసుకుంటే అది నీ సొంత గేమ్ అయిపోద్ది, 300 కాయిన్స్ తీసుకుంటే ఫైట్ చేసి అది తీసుకోకుండా వీళ్ళతో ఆడేది ఏంటని ఫిజికల్ అవ్వనని నేను ఆ డైలాగ్ చెప్పకుండా ఉంటే ఈరోజు కరెక్ట్ అనిపించేది లేదు, ఏదో ఒకటి చేద్దాం అన్నట్టుగా ఫీల్ అయింది తప్పించి అక్కడ ఏం లేదు. పాయింట్స్ హర్యానా 6, అశు 7 ఉన్నాయి. హర్యానా క్యాప్టెన్సీ నుంచి బిందు అవుట్ అయింది, ఆ తర్వాత వచ్చేసరికి అక్కడ శ్రవంతి, మిత్ర కూడా అవుట్ అయింది. ఇక్కడ ఒక పాయింట్లు, శ్రవంతి ఇక్కడ ఎవరెవరు ఉన్నాయంటే అఖిల్ 57, మిత్ర 15, శ్రవంతి 2, మహేష్ 112, అజయ్ 28. శ్రవంతి, మీ దగ్గర నిన్న లేవు కదా అజయ్, ఇప్పుడు ఎలా వచ్చాయి అనేసి అజయ్ని అడిగింది. మీ దగ్గర లేవు కదా ఇప్పుడు ఎలా వచ్చాయని అడిగితే బజర్ తర్వాత కాజాయింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు అనేసి హర్యానా శ్రవంతి అనేది లైవ్ స్ట్రీమింగ్ చూసి అనేది చాలాసేపు లెక్క పెట్టారు. మహేష్కి ఇబ్బంది అయితే ఎవరి కాయిన్స్ వాళ్ళు తీసుకునేటప్పుడు క్లియర్గా చెప్పాడు, ఎవరి కాయిన్స్ వాళ్ళు బిగ్ బాస్ అనౌన్స్ చేసిన తర్వాత క్లియర్గా చెప్పాడు, ఇక ఎవరు ఎక్స్చేంజ్ చేసుకున్నాడికి లేదు అని సంచాలకు చెప్పాడు. చెప్పిన తర్వాత నువ్వు అటు చూస్తుండు అనే శ్రవంతిని ఒక పక్క పెట్టాడు, నేను అన్ని చూడలేను కాబట్టి పెట్టిన తర్వాత సెవెంతి చూసింది, చూసే చెప్పింది ఎక్స్చేంజ్ చేసుకున్నారు అని అఖిల్ అజయ్కి ఇచ్చాడు అని 28 కాయిన్స్ అదే చెప్పింది, అది క్లియర్గా సెవెంతి అందరి ముందు చెప్పింది. చెప్పిన తర్వాత మహేష్తో నువ్వు చూడమన్నావు కదా నేను చూశాను వాళ్ళు మార్చుకునేదంటే మిత్ర శ్రవంతి అవుట్ ఆఫ్ ద టాస్క్ అయ్యారు. ఆ తర్వాత అఖిల్ సార్దక్ సంచాలక కౌంట్ చెప్పే లోపల మేము చేంజ్ చేసుకోవచ్చు అనేది చెప్తున్నాడు. ఒకవేళ దీంట్లో కూడా లాజిక్ ఉంది, దీని గురించి మాట్లాడడం, సంచాలక కౌంట్ చేసే లోపల మనం మార్చుకోవచ్చు ఎందుకంటే మహేష్ కూడా ఒక టాస్క్లో అశ్వ కౌంట్ చేసే లోపల మార్చుకున్నాడు అనేది చెప్పాడు. సరే మహేష్ విట్టాదే చెప్పాడు కాబట్టి లాజిక్ మనం కన్సిడర్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ వరకు మహేష్ విట్టాదే చెప్పాడు కూడా సరే కన్సిడర్ చేయొచ్చులే, అదిగా మహేష్ విట్టానే సంచాలక్ కాబట్టి అనే దాని మీద ఒక రకంగా చూద్దాం. అయినా కూడా ఖచ్చితంగా సంచాలక్ అక్కడ చెప్పిన తర్వాత మార్చుకోవడం రాంగ్ నా దృష్టిలో, సంచాలక్ చెప్పిన తర్వాత మార్చుకున్నారు అది రాంగ్. సరే ఈ లాజిక్ని పక్కన పెడతాం, ఈ లాజిక్ చెప్పాడు కొంచెం ఓకే ఓకే అనుకుందాం. తర్వాత ఏం జరిగిందంటే అజయ్ నువ్వు మా దగ్గరే దొంగతనం మా మీదనే దొంగతనం వేస్తావా, నువ్వు మా దగ్గరే దొంగతనం చేసి మా మీదనే దొంగతనం వేస్తావా అన్నట్టుగా శ్రవంతితో అంటున్నాడు అజయ్. అశ్చు నువ్వు మా బొమ్మ తీసావు ఓకేనా, నువ్వు మా బొమ్మ తీసావు వీళ్ళు చూశారు కానీ ఎవరు అది అశ్చు బొమ్మ నేను తీసింది శ్రవంతి చెప్పను. ఇక్కడ ఈ పాయింట్ మీదే మోసం చేశారు అఖిల్ వాళ్ళు శ్రవంతిని అన్న పాయింట్ నాకు అనిపించింది నిజంగానే. ఎందుకంటే అశ్చు వచ్చి నైస్గా నువ్వు నిన్న మా బొమ్మ తీసావు వీళ్ళు చెప్పలేదు నాకు, వీళ్ళిద్దరూ చెప్పలేదు అఖిల్ అజయ్ మీరు చెప్పలేదు అన్నారు. యాక్చువల్గా జరిగింది అంటే శ్రవంతి బొమ్మ తీసిన తర్వాత ఎంకరేజ్ చేసింది కూడా అఖిల్ అజయ్. అక్కడి నుంచి ఇక్కడికి ఈ ఫ్లిప్ ఏదైతే ఉందో అది నాకు నచ్చలేదు. ఎందుకంటే దొంగతనం చేసిన తర్వాత ఇట్లానే చేయి బాగా ఆడు నో ప్రాబ్లం వేరే వాళ్ళ దగ్గర కూడా ఇట్లా చేయి అనేసి అఖిల్ చెప్పాడు అజయ్ చెప్పాడు, చెప్పేసి నేను చెప్పమని కూడా చెప్పారు. ఆ తర్వాత అక్కడికి వెళ్ళి నేను నైట్ అశ్చు మాట్లాడుతుంటే అశ్చు అడిగిన తర్వాత అఖిల్ చెప్పేశాడు,
ఎవరిని ఆవిడ నడగబాక ఏమనబాక అని తీసింది మాత్రం శ్రవంతి అనేది చెప్పేశాడు. చెప్పేసింది కదా ఇక్కడ అశ్విన్ వచ్చి మళ్ళీ యాక్టింగ్, నాకు వీళ్ళిద్దరూ చెప్పలేదని చెప్పిన వరకు ఇంక ఓకే. ఇంకా తర్వాత వచ్చేసరికి అఖిల్ కూడా, అశ్వ కూడా నన్ను అడిగింది నేను చెప్పలేదు అనేసి అశ్వ అఖిల్ కూడా అబద్ధం చెప్పాడు. ఏది చెప్పి చెప్పనని చెప్పి మళ్ళీ చెప్పి అన్నారు. సరే వాళ్ళు చెప్పినప్పటికీ అప్పుడు ఏమై ఉండాలా, అఖిల్ చెప్పుంటే ఓకే ఆ తప్పు లేదు ఏదో బేరం మాట్లాడుకొని చెప్పాడు అని అనుకోవచ్చు, కానీ శ్రవంతి చెప్పినందుకు ఫీల్ అవ్వకూడదు. ఇక్కడ సంచాలక చెప్పింది, శ్రవంతి చేసింది, అక్కడ అఖిల్ది తప్పు లేనప్పుడు ఇక్కడ శ్రవంతి చెప్పడంలో ఏమాత్రం తప్పు లేదు. అఖిల్ది అయినా తప్పు ఉండొచ్చు కానీ శ్రవంతి అస్సలు తప్పు లేదు, ఎందుకంటే సంచాలక చెప్పిన డ్యూటీ చేసిందని చెప్పింది ఆవిడ, చూసింది. దెర్ ఈస్ నో డౌట్ ఇక్కడ మోసం చేసింది చెప్పకూడని పాయింట్ ఏదైతే ఉందో వాళ్ళు చెప్పారు, అశ్వ వాళ్ళు అఖిల్ వాళ్ళు. అంతేగాని శ్రవంతి ఏం చెప్పలేదు, శ్రవంతి ఇక్కడ మోసం చేసింది లేదు, సంచాలక చెప్పిన డ్యూటీయే చేసింది ఆవిడ. సో అది నాకు అనిపించింది క్లియర్గా, అఖిల్ వాళ్ళు చెప్పకూడదు చెప్పారు, ఇక్కడ ఈవిడ చెప్పడంలో తప్పు లేదు, చెప్పిన దాన్ని తప్పుపడ్డం భయంకరమైన తప్పు, అందుకని నాకు అస్సలు నచ్చలేదు ఈ పాయింట్లు, పర్టికులర్ పాయింట్లు మాత్రం. తర్వాత సరికి నటరాజ్ శివ దగ్గర తీసుకొచ్చి తన హర్యానా దగ్గర దొంగతనం చేసిండు. నువ్వు నటరాజ్ వచ్చేసరికి శివ దగ్గర అయితే మనం తీసుకోవచ్చు, వాడు నా శివ హర్యానా దగ్గర తీసుకున్నాడు కాబట్టి మేము అతని దగ్గర అయితే దొంగతనం చేయొచ్చు అన్నట్టుగా చెప్పిండు. శ్రవంతి దీనికి అలుగుతో పోయింది, ఇందాక గొడవ అయిందా చూసారా, ఏంటి చూసిందే చెప్పాను దీనికి కూడా ఏంటి ఇలా అంటున్నారే, అర్థమైంది ఎవరు గ్రూపో ఎవరు సపరేటో పక్కన వాళ్ళు అనేది. ఈ పాయింట్లు కొంచెం ఓవర్ అనిపించాయి, ఇక్కడ ఏం లేదు బిందు క్లోజ్ అవుతుంది, ఈ పాయింట్లు కొంచెం దానికి మూల కారణం అంతకుమించి ఏమలే. నెక్స్ట్ శ్రవంతి బిందుతో చెప్తుంది జరిగిందంతా చెప్తా ఉంటే, బిందు మాత్రం నువ్వు ఈరోజు స్టూడ్ ఫర్ యువర్ షెల్ ఫస్ట్ టైం బీ ప్రౌడ్ అనేసి మంచి మాటలు చెప్పింది. క్లియర్గా నాకు కూడా అలాగే అనిపించింది, కానీ బిందు చెప్పిన మాటల్లో కొంత ఆవిడ నెగిటివ్ అయింది అఖిల్ వాళ్ళకి కాబట్టి ఆవిడకి ఇంకా ఎక్కువ నచ్చింది అనేది నాకు అనిపించింది. దాంతోపాటుగా శ్రవంతి నేనేమంటానంటే అఖిల్ చేసినన్నీ కూడా అఖిల్కి తెలిసినుంటే, మేబీ బిందు ఏమైనా మన మూమైతే ఏమన్నా ఇవి మనకు తెలియకుండా చెప్పునుంటే, ఇలా చేసింది ప్రోటీన్ పౌడర్ గురించి ఇలా చెప్పింది అవన్నీ తెలుసుంటే, అఖిల్ ఇలా బిహేవ్ చేస్తుంటే అఖిల్ ఏది తప్పలేదు. ఒకవేళ తెలియకుండా బిహేవ్ చేస్తుంటే మనకు ఖచ్చితంగా తప్పే, ఎందుకంటే మన దృష్టిలో శ్రవంతి మిస్టేక్ ఉంది ప్రోటీన్ పౌడర్ గురించి బ్యాక్ సైడ్ చెప్పడం, అఖిల్తో మంచుకుంటానే బిందుతో బాగుండి బిందుతో గురించి బిందుకు చెప్పడం ఇవి కరెక్ట్ కాదు, అఖిల్తో చెప్పాలి చెప్తే. ఇవి తెలియకుండా ఎన్ని చేశాడు కాబట్టి ఇది ఏదైతే తెలియకుండా బిహేవ్ చేసిన విధానంలో ఉంటే మాత్రం అఖిల్ గ్యారంటీ రాంగ్ ఈరోజు, దెర్ ఇస్ నో డౌట్. హమీద ఏడ్చింది ముమైతే పట్టుకుంటుంటే అది కూడా సెల్ఫ్ అది కొంచెం ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఏడ్చినట్టు తగిలినట్టు అనిపించింది, ఆవిడదే తగిలిందంట సడన్గా అదే బై మిస్టేక్ తగిలిందంట ముమైత్ నువ్వు చెప్పు నిజంగా చెప్పు బై మిస్టేక్ తగిలిందని నేను కొట్టానంటే లేదు బై మిస్టేకే తగిలిందంటే. ఆ తర్వాత ముమైత్కి కూడా హమీద ఇచ్చింది కాయిన్స్, మహేష్ హుట్టాకి కూడా హమీద ఇచ్చింది కాయిన్స్, బిందుకి ఇవ్వదా అడిగితే బిందు రిక్వెస్ట్ చేసుకుని ఫిజికల్గా వెళ్తే ఇవ్వదా, అది ఏమి చేయలేదు ఆవిడ. నెక్స్ట్ సరికి అఖిల్ ముమైత్తో అందరితో గొడవ చేసుకుంటున్నావు ఎందుకు, అలాంటప్పుడు బాగా ఆడు అని సలహా ఇస్తున్నాడు, నువ్వు క్యాప్టెన్సీ కంటెంట్ అవ్వాలి అది అనేసి. ఈ రౌండ్లో 10 చేసేసింది, 10 రోబోట్లు ఏదైతే ఇచ్చారో ఆ 10 కంప్లీట్ చేసేసింది అశ్వ, అది అశ్వను ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి, ఎందుకంటే హమీద దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకుని మహేష్ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకుని రెండు తెచ్చుకొని చేసేసింది. ఆ హర్యానా వచ్చి ఏడుస్తూ ఉంటే ఏంటి మీరు ఎట్లా చేశారు అది అనేసి అనిల్ని హర్యానా అని అందరిని అంటుంది, అనిల్ని శివాని అంటుంటే మేమేం చేస్తాము, ఆవిడొచ్చి హెల్ప్ చేసుకుని అందరిని అడిగింది, హమీదని అడిగింది శివాని అడిగింది హమీదని మహేష్ని అడిగింది అందుకని ఇచ్చేసారని మహేష్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు, బాధపడిపోయి చెంపలు కేసు కొట్టుకుంటూ ఉంటుంది హర్యానా ఫ్రస్ట్రేషన్లో. అశ్వ 10 హర్యానా 8 హమీద 221 కాయిన్స్, ముమైత్ 144, అనిల్ 110, నటరాజ్ 101, అఖిల్ 1, అజయ్ 1, అఖిల్ అజయ్ కలిపి ముమైత్కి ఇచ్చేశారు. ఇక్కడ నేనేమంటానంటే గ్రూప్ గేమ్ అని అఖిల్ని అంటుంది చూసారా బిందు, అది గ్రూప్ గేమ్ అయితే గ్రూప్ గేమ్ ఆడడం వల్ల ఎవరికి ప్లస్ అయింది అనేది చూడాలా. అఖిల్ తీసుకోలేదు అక్కడ, అఖిల్ ఇచ్చేశాడు, అఖిల్ తీసుకొని ఉండింటే ఒకవేళ గ్రూప్ గేమ్ ఆడొచ్చు, అసలు గ్రూప్ గేమ్ అనాల్సిన విషయం లేదు, అందరూ కలిసి ఆడొచ్చు అటు, ఆ టాస్క్ అలాంటిది, సప్లయర్స్ కంపెనీ వాళ్ళు వాళ్ళ మధ్య రిలేషన్ ఉంటుంది, వాళ్ళు కలిసి ఆడినా తప్పలేదు, ఆ రిలేషన్ ఉండే టాస్క్ అది, కానీ అఖిల్కి యూజ్ అయ్యేది కాదు అక్కడ, అఖిల్ వేరే వాళ్ళకి ఇచ్చాడు ముమైత్కి, గ్రూప్ గేమ్ ఆడి ఏమన్నా ఆదాయం పొందల, అది నేను చెప్పాలనుకునేది. తర్వాత నటరాజు ఏడుస్తున్నాడు పాపము నటరాజు ఏడుపులో బాగా అర్థం ఉంది, ఎందుకంటే దొంగతనం చేసిన వాళ్ళే అక్కడ అయ్యారు కంటెస్టెంట్స్, నేనేమో ఇట్లా అయ్యాను ఇంత కష్టపడి ఆడితేనే బాధపడతా ఉన్నాడు మహేష్, మీకెందుకు మాస్టర్ సూపర్ ఆడారు అనేసి మహేష్ బాగా అప్రిషియేట్ చేస్తున్నాడు, సూపర్ అనిపించాడు మహేష్. అశ్వ కూడా ఓదారుస్తూ ఉంటుంది, అజయ్ స్మార్ట్ గేమ్ ఆడింది ఇక్కడ, అశ్వ హమీద భలే ఆడారు నిజంగా చాలా బాగా ఆడారు. నెక్స్ట్ వచ్చి అఖిల్ నాకు నచ్చట్లారా, హర్యానాకు 20 కమ్మింది మనకు వచ్చేసి 10 అని చెప్పింది శ్రవంతి, అది ఇది అని చెప్పింది, ఇది మామూలు ఇది టాస్క్లో జరిగింది, టాస్క్ రూపంలో నువ్వు పక్కనోడి దొంగతనం చేసి పక్కనోడి దగ్గర ఇది సిల్లీ అబద్ధం, ఇది పెద్దగా కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు శ్రవంతి చెప్పినప్పటికీ అన్న పాయింట్ నాకు అనిపించింది. అజయ్ మనకేం మోసం చేద్దామని చెప్పింది అలా, మనకేమో మోసం చేద్దామని చెప్పింది అనేసి ఇలా అంటున్నారు.
అఖిల్ వీ ఫెల్ట్ గుడ్ దట్ షీఈస్ ప్లేయింగ్ అనేసి మమ్మ అయితే చెప్తున్నాయి. ఆడుతుందని బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అది నిజమే, ఆడుతుందని హ్యాపీగా ఫీల్ అయ్యారు. వీళ్ళు మాట్లాడుకుంటున్నారు, వాళ్ళే సలహా ఇచ్చి పంపించారు, మళ్ళీ అశ్వి గురించి చెప్పమని చెప్పేసి వాళ్ళే చెప్పేశారు. అది అఖిలే చెప్పాడు. ఆ పాయింట్లో నాకు అఖిల్ నచ్చలేదు. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. బిందు మాధవి చెప్పింది ఒకటి చేసింది ఒకటి అని నాకు క్లియర్గా అనిపించింది. ఈ టాస్క్లో అట్టర్ ఫ్లాప్ అయ్యారు ఆవిడ. దెర్ ఈజ్ నోట్ అన్ని టాస్క్లు అయినట్టు కానీ అది నాకు అనిపించింది చెప్తున్నా. నేను బాగా పాజిటివ్గా అనిపించింది, నేను పాజిటివ్గా చెప్పాను. ఈరోజు అసలు నచ్చలేదు, నచ్చినట్టు చెప్పారు, రేపు బాగుంటే బాగుందని చెప్తా. ఏ రోజుకి ఆ రోజే కామెంట్ సెక్షన్లో నా క్రికెట్కి సంబంధించిన ప్రెడిక్షన్కి సంబంధించిన, క్రికెట్కి సంబంధించిన న్యూస్లు, అప్డేట్లు, ఫ్యాంటసీకి సంబంధించిన టీమ్స్, వీటికి అన్నిటికి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, వెరిఫైడ్ బ్లూటిక్ కూడా ఉంటుంది. ఆదిరెడ్డి అని సెర్చ్ చేసి ఫాలో అవచ్చు. క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ ఉండవు. లేదంటే కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్ కూడా క్లిక్ చేసి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఎవరిని బాగా నచ్చారనేది కామెంట్ చేయండి. నాకు బాగా నచ్చిన కంటెస్టెంట్ టాస్క్ పరంగా బాగా ఆడిన కంటెస్టెంట్ శివ. శివ తర్వాత కొంచెం ఓపిక్గా చేసుకుని అంత తిరిగి గందరగోళం చేసిన కంటెస్టెంట్ హర్యానా అశ్చు. వీళ్ళు కూడా బాగా నచ్చారు, వీళ్ళ ముగ్గురు బాగా నచ్చారు ఈ పర్టికులర్ టాస్క్లో నాకు. నటరాజ్ మాస్టర్ ఎలాగో నచ్చుతారు, టాస్క్ అంటే ప్రాణం పెడతారు, ఆయన కూడా నచ్చారు. బాగా నచ్చింది శివ. ఏదైనా కానీ ఆడతా కూర్చున్నాడు, బాగా అనిపించింది. మీకు ఎవరైనా కామెంట్ చేయండి, డిస్క్రిప్షన్ చెక్ చేయండి, కామెంట్ సెక్షన్లో ఫాలో అవ్వండి టెలిగ్రామ్.